అమ్మకాల పై 12% జీఎస్టీకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు। గతంలో 5% మాత్రమే ఉండేది, ఇవాళ ఇది ప్రతి ఒక్క పౌరుడికి కూడా కూడు గుడ్డ అనేది చాలా అవసరమైంది। గుడ్డు గుడ్డపైన ఏ రకమైన ట్యాక్స్ వేయడానికి వీలేదని గతంలోనే 5% పడ్డప్పుడు మేము వ్యతిరేకించడం జరిగింది। ఇవాళ మళ్ళీ 5% 12% చేయడం అనేది ఇది వినియోగదారుడిపైన భారం పడుతుంది, వస్త్ర వ్యాపారస్తుడిపైన భారం పడదు। ఎవరైతే ఇది వస్తు కొనుక్కుంటాడో వినియోగదారుడిపైనే భారం పడుతుంది। 12% నుంచి తగ్గించుకొని కేంద్రం అనేక విషయాల్లో పునరాలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి। దీన్ని వెంటనే రద్దు చేసుకొని మరి వినియోగదారుడిపైన భారం పడకుండా చూడవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి। మచిలీపట్నం కోనేరు సెంటర్లో వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా మరి రెడీమేడ్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ జీఎస్టీ 12% పెంచడం వల్ల వాళ్ళకి కలిగే ఇబ్బందిని ఇవాళ నిరసన రూపంలో మరి అందరికీ తెలియజేయడం జరిగింది। ఎందుకంటే వ్యాపారాలు లేక మరి గత 2 సంవత్సరాల మాట మీరు అందరూ తెలుసు, ప్రతి కుటుంబంలో కూడా మనుషులు ఎంతమంది సొంతంలో కోల్పోయాం, కుటుంబాలు కోల్పోయడమే కాకుండా వ్యాపారాలు లేవు, ఆర్థికంగా దేశం దెబ్బతింది, అందరం దెబ్బతిన్నాం। ఈ టైంలో మీరు ఆదుకోవాల్సింది పోయి అందరి మీద పెనుభారాలు పేస్తున్నారు మీరు। ఇలాంటి ఒక పక్కన ఎలాంటి వ్యాపారాలు ఉన్న వ్యాపారాలు కూడా పాడైపోతాయి, ఇవన్నీ కూడా అన్నగారు చెప్పినట్టుగా మరి ఎవరికి పెంచినా లాస్ట్కి వచ్చేటప్పుడు పేదవాడి మీదే వినియోగదారుడి మీద పడుతుంది। ఎందుకంటే కొంతకాలం ఓపికగా చూస్తాం, ఆ తర్వాత మేము కూడా రేట్లు పెంచాల్సి వస్తుంది, ఆ భారం అంతా కోల్సా మరి వినియోగదారుడి మీద పడుతుంది కనుక మీరంటనే ఇలాంటి నిర్ణయాన్ని మన రైతులకు ఎలా వెనక్కి తీసుకున్నారో ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోండి। పెట్రోల్ పెరిగి, కూరగాయలు పెరిగింది, ఆయిల్ పెరిగింది 40%, ఇవాళ ప్రతి ఒక్కరు మరి ఇవాళ భారం పడిపోయి మీ ఒక్కసారి సర్వే చూడండి, సర్వే చేపించండి, ప్రజలందరూ ఎలా ఉన్నారు, ఎన్ని కష్టాల్లో ఉన్నారు, ఎన్ని బాధల్లో ఉన్నారు। రెడీమేడ్ వ్యాపారస్తులు కానివ్వండి, మరి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క 12% జిఎస్టీని దాన్ని ఎత్తివేయాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం ఎందువల్లంటే ఈ యొక్క కరోనా మహమ్మారికి ఏ వ్యాపారస్తుడు కూడా మరి సరైనటువంటి ఉపాధి లేక జీవన ఉపాధి లేకున్నటువంటి తరుణంలో మరి ఇటువంటి పెంచడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం। ఎందుకంటే 5% ఉన్నటువంటి దాన్ని తగ్గించాలని చెప్పే ఉద్దేశంతోనే వ్యాపారస్తులు కానీ ఎటువంటి వారందరూ కూడా కోరుకుంటున్నారు, దానికి వాళ్ళ మళ్ళీ 7% పెంచి 12% పెంచడం అనేటువంటి భావ్యం కాదు అది। ఎందువల్ల అంటే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారస్తుడే కాకుండా వ్యాపారస్తుడి మీద ఉన్నటువంటి భారాన్ని వినియోగదారు మీద పడుతుంది కాబట్టి దీన్ని మరి కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ఆలోచించాలి, ఆలోచించడమే కాకుండా మరి వెంటనే దీన్ని నిర్ణయం తీసుకుని ఇక 5% లేదా ఇంకా తగ్గిస్తే కూడా బాగుంటుందని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం। వస్త్ర వ్యాపారస్తులకి, వ్యాపారస్తులందరికీ కూడాను వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటామని చెప్పి వెనకే ఉంటామని చెప్పి కూడా మేము సమాధానం। వస్త్రాలపైన ఏదైతే మనం వాడుతున్నటువంటి బట్టలపైన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ 12% పెంచినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ జిఎస్టీని రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు। అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో కూడా వస్త్ర వ్యాపారులు అలాగే రెడీమేడ్ అసోసియేషన్ తరపున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది। ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। ఈరోజు బట్టలు అనేది నిత్యావసర సరుకుల్లో భాగంగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఈ బట్టల మీద ఈ రకంగా మీరు జిఎస్టీ వేస్తే సామాన్యుడు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది। ఇవాళ జిఎస్టీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారి మీద వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి చేపించి జిఎస్టీని తగ్గించే దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం।